ఎంతో ఉత్కంఠ రేపిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. ఎవరూ ఊహించని విధంగా మెజార్టీ సీట్లు సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఇక ఏపీ అసెంబ్లీలో పవన్ ఫ్యాక్టర్ బాగా కనిపించింది. ఆ పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ ఘన విజయం సాధించారు. అలాగే 2 ఎంపీ సీట్లను సైతం కైవసం చేసుకుంది జనసేన. ఇక 10 ఏళ్లుగా రాజకీయాల్లో ఎదురుదెబ్బలు తింటూ వస్తున్న పవన్ కళ్యాణ్ కు ఈ ఎన్నికల ఫలితాలు తిరుగులేని ఆత్మవిశ్వాసాన్ని అందించాయనడంలో అతిశయోక్తి లేదు. ఇక పవన్ విజయాన్ని ఆయనతో పాటు మెగా ఫ్యామిలీ, అభిమానులు, నెటిజన్లు పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా జనసేన అధిపతికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సీనియర్ నటి సురేఖ వాణి కూతురు జనసేన విజయాన్ని పండగలా సెలబ్రేట్ చేసుకుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక రీల్ కూడా షేర్ చేశారామె. అందులో ఇంకా ఎవడ్రా మనల్ని ఆపేది థీమ్ సాంగ్ కు తనదైన స్టైల్లో స్టెప్పులేసింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫోటో జై జనసేన అని ముద్రించి ఉన్న టీషర్ట్తో దర్శనమిచ్చింది. అలాగే జనసేన సింబల్ గాజు గ్లాసును కూడా పట్టుకుని పోజులిచ్చింది. మొత్తానికి స్టైలిష్ బ్లాక్ గాగుల్స్ ధరించి జనసేన జెండా సింబల్ను చూపిస్తూ తెగ సందడి చేసింది సుప్రీత. అలాగే జనసేన విజయాన్ని పురస్కరించుకుని కాల్చడానికి సిద్ధంగా ఉన్న క్రాకర్లను కూడా చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.